బీజేపీ సంగారెడ్డి జిల్లా రథసారథి గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదెల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యానికి వినతి పత్రాన్ని అందజేశారు. 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న జిన్నారం మరియు గుమ్మడిదెల మండల ప్రజలకు ఉచిత 4-వీలర్ పాస్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి అంజరెడ్డి, ఆదిలి రవీందర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని గంటల పాటు వారిని హాస్పిటల్ చేర్చింది లేదు, అంబులెన్స్ వచ్చింది లేదు, తీసుకుపోయింది లేదు, హాస్పిటల్లో చేర్చింది లేదు, క్రేన్ వచ్చింది లేదు. అంటే ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి వారు అక్కడికక్కడే ప్రాణాలు పోవడం జరిగింది. ఇలాంటి ఉదాంతం జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క టోల్ ప్లాజా వాళ్ళకి, అంటే వాళ్ళ పరిధిలో ఇవి కంపల్సరీ ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక ఈ 330 రూపాయలే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బడుగు బలైన వర్గా ప్రజలు, చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచించి కూడా మేము అవసరమైతే వారికి కూడా రిఫరెండెన్స్ ఇస్తాము, వీరికి వీలైతే ఉచితంగా కూడా పాసులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఉచితంగా ఇచ్చే విధంగా కూడా పై వాళ్ళకు కూడా మేము మాట్లాడి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఈ 3 టోల్ ప్లాజాలలో మాత్రం తక్షణమే తప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్, అంబులెన్స్, క్రేన్ తప్పకుండా ఇవి మాత్రం వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఒక్కటి ఎంబడే జరగాలి, జరగకపోతే ఇక్కడ ఉన్న ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.